ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయస్థానం టు దేవస్థానం వరకు అమరావతి రైతులు అమరావతి పరిరక్షణ సమితి పేరిట పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని పర్చూర్ నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వామపక్షాలు పార్టీలు మీడియా సమావేశంలో పాల్గొని వారికి స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలోని వామపక్ష పార్టీలకు చెందిన రైతు సంఘాలతో పాటు కాంగ్రెస్ టీడీపీకి రైతు సంఘాల నాయకులు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 జిల్లాలకు అనుకూలంగా ఉండే గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో 2 జాతీయ రహదారుల ప్రక్కనే అలాగే రైల్వే స్టేషన్కు సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీల మద్దతుతో అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించడంతో ఈ రాజధాని ఏర్పాటుకు దాదాపు 30,000 ఎకరాలు అవసరం ఉందని అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి ఇప్పుడు 3 రాజధానుల పేరుతో తుగ్లక్ మాదిరిగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టీడీపీ జనసేన వామపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 12 రోజుల పాటు జరుగుతున్న ఈ పాదయాత్రలో ఏ ప్రాంతం అయితే ఈ పాదయాత్ర వస్తుందో ఆ ప్రాంతంలో రైతులు అలాగే వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలతో పాటుగా ప్రజల అత్యధిక సంఖ్యలో ఈ రైతు పోరాటానికి న్యాయమైన రైతు పోరాటానికి అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయాలని అందులో జరుగుతున్న మహాపాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానికి